నమస్కారం నవతరానికి నంది నవ్య కార్యక్రమానికి స్వాగతం ఒకరిని అపార్థం చేసుకోవడానికి కొన్ని సెకండ్ల సమయం చాలు కానీ అర్థం చేసుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది అపార్థం చేసుకోవడంలో ఒక వంతు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి చూడండి ఇక అందానికి ఎన్ని నిర్వచనాలైనా చెప్పొచ్చు కానీ అందంగా లేమని కుంగిపోతుంటే మాత్రం లోపం మీలో ఉన్నట్లే కాబట్టి ఆత్మవిశ్వాసం పెంచుకుని మీకంటూ గుర్తింపు తెచ్చుకోండి మరి అది ఎలాగో తెలుసుకునే ముందు ఇప్పుడు లేటెస్ట్ జ్యువెలరీ చూద్దాం నమస్కారం అండి వెల్కమ్ టు మనా జ్యువెల్స్ ఈరోజు మేము పేస్టల్ కలర్స్ అండ్ బీట్స్ గురించి మాట్లాడతాము ఈ అమ్మాయి పెట్టుకుంది చూడండి దీని పేరు ఐశ్వర్య తిను పెట్టుకుంది రష్యన్ ఎమరల్డ్స్ విత్ బ్లూ సఫైర్స్ అండి దిస్ ఈజ్ అ స్మాల్ చోకర్ ఇవాళ రేపు ఈ కాంబినేషన్లో బాగా నడుస్తుంది విత్ అ కైండ్ ఆఫ్ ప్రిన్సెస్ కట్స్ డైమండ్స్తో వీ హ్యావ్ అ హ్యూజ్ హ్యాంగింగ్స్ ఫర్ దిస్ దీంట్లో వచ్చి వీ గివ్ టూ చేంజబుల్స్ ఒకటి గ్రీన్ ఒకటి వచ్చి బ్లూ బ్లూ డిపెండ్స్ ఆన్ ద శారీ యూ కెన్ యూ చేంజ్ ద చేంజబుల్స్ గ్రీన్ వచ్చి ఇట్ ఈస్ లైక్ ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ గోస్ అనమాట దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ బీట్ చోకర్ ఇవి చాలా హ్యూజ్ అరౌండ్ 3 inches లాంగ్ ఉంటుంది దీంట్లో వీ యూస్ ప్రిన్సెస్ కట్ అండ్ రౌండ్ బ్రిలియంట్ కట్ టూ కైండ్ ఆఫ్ డైమండ్స్ యూస్ చేస్తాం ఇది కూడా వివిఎస్ ఈఎఫ్ కలర్ ఇది కూడా ఐజీఐ సర్టిఫైడ్ ఈవెన్ ద చోకర్ ఇస్ ఐజీఐ సర్టిఫైడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ చోకర్ ఇలాగ ఇయర్ రింగ్స్ విల్ గో ఇన్ దిస్ విల్ లైక్ అ సెట్ ఈ సెట్ ఈవెన్ వెస్ట్రన్ క్లోత్స్ కూడా వేసుకోవచ్చు ఇండియన్ అటైరింగ్ బాగుంటుంది యూ కెన్ వేర్ ఈవెన్ షిఫాన్స్ అండ్ ఇర్రెస్పెక్టివ్ సంగీత్కి వేసుకోవచ్చు రిసెప్షన్స్కి వేసుకోవచ్చు అన్ని కైండ్ ఆఫ్ ఫంక్షన్స్కి వేసుకోవచ్చు బట్ దిస్ ఈస్ అ కాంటెంపరీ స్టైల్ సో షీ ఈస్ వేరింగ్ అ వెస్ట్రన్ అవుట్ఫిట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ పర్ఫెక్ట్లీ విత్ అవుట్ఫిట్ ఇది వచ్చి యెల్లో సఫైర్స్ అండ్ ఎమరల్డ్ బీట్స్ అండి ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ప్రతి కైండ్ ఆఫ్ శారీకి వెళ్తుంది ఇది ఏ కలర్ శారీ లెట్ ఇట్ బి హాఫ్ వైట్స్ యెల్లోస్ గ్రీన్స్ మస్టర్డ్స్ ఎనీ షేడ్లో ఈ కలర్ కాంబినేషన్ ఇట్ గోస్ ఇన్ విత్ ఇట్ దీనికి మేము కాంటెంపరీ ఇయర్ రింగ్స్ ఇచ్చాము దిస్ ఈజ్ అ హాఫ్ ఇయర్ రింగ్ ఇవి షేప్ డైమండ్స్ దీస్ ఆర్ నాట్ రౌండ్ సో దీంట్లో కూడా వీ హ్యావ్ గివెన్ ప్యూర్ షేప్ డైమండ్స్ సో ఈ కైండ్ ఆఫ్ ఫినిష్ ఈ కైండ్ ప్యూర్ షేప్ డైమండ్స్కే వస్తాయన్నమాట అండ్ ఈవెన్ దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ కాంటెంపరీ యూ కెన్ వేర్ ఇట్ ఆన్ ఫర్ ఎనీ ఒకేషన్ అండ్ ఎనీ ఏజ్ ఇన్ఫ్యాక్ట్ ఫ్రమ్ 15 to 50 years వరకు ఎవరైనా వేసుకోవచ్చు అనమాట ఈ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అండ్ దీస్ ఆర్ ఆల్ ప్రెషియస్ స్టోన్స్ ఇది వచ్చి యెల్లో సఫైర్స్ విత్ ఎమరల్డ్ గ్రీన్స్ ఫ్యాన్సీ బ్రేస్లెట్ ఇచ్చాము దీంట్లో కూడా ప్యూర్ షేప్ డైమండ్సే యూస్ చేస్తామన్నమాట అండ్ యూ కెన్ సీ వీ హ్యావ్ గివెన్ అ గోల్డ్ బ్యాండ్ ఫర్ దిస్ ఇది యెల్లో సఫైర్స్ ఇచ్చాం కనుక వీ హ్యావ్ గివెన్ అ గోల్డ్ బ్యాండ్ ఫర్ దిస్ ఇక్కడ బీట్స్ ఇస్తే ఒక్కొక్కసారి యూనో బీట్స్ ఊడిపోయి పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కనుక టు మ్యాచ్ ఇట్ వీ హ్యావ్ గివెన్ అ గోల్డ్ మెష్ చైన్ ఇక్కడ ఈవెన్ దిస్ ఈస్ ఎ కాంటెంపరీ లుక్ ఈవెన్ దిస్ హ్యాస్ ఎ కాంటెంపరీ లుక్ యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఇప్పుడు ఇది వచ్చి మార్గనైట్స్ అని దీస్ ఆర్ సెమీ ప్రెషియస్ బీట్స్ అన్నమాట ఇది కూడా పేస్టల్ షేడ్స్లో ఉంటాయి దీనికి కొంచెం మరీ పేస్టల్ ఉండకుండా కొంచెం బెటర్ ఆఫ్ కలర్ రావాలని ఐ గివెన్ రూబీ బీట్స్ ఇన్ బిట్వీన్ ద పేస్టల్స్ పింక్స్ ఈ ఇయర్ రింగ్స్లో యూ కెన్ సీ వీ హ్యావ్ గివెన్ ద సేమ్ కైండ్ ఆఫ్ రూబీస్ అండ్ మార్గనైట్స్ యాజ్ ఎ డ్రాప్స్ మొత్తం వైట్ గోల్డ్లో వీ హ్యావ్ గివెన్ డైమండ్స్ అండ్ బ్లూ సఫైర్స్ ఉన్నాయి దీంట్లో దీనికి మ్యాచింగ్గా వీ హ్యావ్ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ బ్రేస్లెట్ విచ్ హ్యాస్ డైమండ్స్ అండ్ రూబీస్ కూడా అండ్ ఈ కాంటెంపరీ లుక్కి వీ హ్యావ్ టు గివ్ అ కాంటెంపరీ కైండ్ ఆఫ్ బ్రేస్లెట్ యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఇట్ లుక్ దే గో పర్ఫెక్ట్లీ దే సింక్ విత్ ఈచ్ అదర్ ఇప్పటి వరకు మనం డైమండ్స్లో సైడ్ పీసెస్ ఆర్ డైమండ్స్లో చోకర్స్ చూసాం కదా సేమ్ బీడ్ వర్క్ గోల్డ్లో కూడా బాగుంటుంది సో ఈ గోల్డ్లో కాన్సెప్ట్లో బాగుండాలి అంటే ఇవి వచ్చి వీ హ్యావ్ టేకెన్ ఇటాలియన్ కారల్స్ అనమాట దీస్ ఆర్ ఆల్ ఒరిజినల్ కారల్స్ దీనికి మనం కేసీ పర్ల్స్ కింద డ్యాంగ్లింగ్ ఇచ్చేసాము అండ్ దీంట్లో గోల్డ్ అండ్ పచ్చి వర్క్ పెండెంట్
అండ్ ఇక్కడ పీకాక్స్ కూడా సేమ్ గోల్డ్ అండ్ పచ్చి వర్క్లో ఇచ్చేసాం అన్నమాట. దీనికి మ్యాచింగ్ సేమ్ గోల్డ్ అండ్ పచ్చి వర్క్లో టాప్స్ జుంకాలు ఇచ్చాం. దిస్ ఈస్ అ ట్రెడిషనల్ అనమాట. ఇది చాలా ట్రెడిషనల్గా వేసుకోవచ్చు, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ ఫంక్షన్స్కి వేయచ్చు అనమాట. దిస్ ఈస్ నాట్ అ కాంటెంపరీ స్టైల్ అండ్ దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఒరిజినల్ కారల్స్. దీనికి మ్యాచింగ్గా మేము ఇట్లా మనకి వెనకటి నుంచి వచ్చేది ఇప్పుడు నవరాత్రులు కనుక ట్రెడిషనల్ కూడా ఇంపార్టెంట్, అందుకే ఐఎమ్ షోయింగ్ యూ ఇవి మంచి నక్షీ కంకణాలు. ఐ వుడ్ సే మీరు బతుకమ్మకి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి జ్యువెలరీ వేసుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇది వచ్చి ఫ్లారల్ డిజైన్. ఇప్పటివరకు నేను అన్ని పేస్టల్ షేడ్స్ చూపించాను, వెరైటీస్ ఆఫ్ బీడ్స్. కానీ బీయింగ్ ఇన్ హైదరాబాద్ పర్ల్స్ గురించి డెఫినెట్గా వీ షుడ్ ఎండ్ అప్ విత్ పర్ల్స్. దీంట్లో వీ హ్యావ్ గివెన్ పర్ల్స్ అనమాట కాన్సెప్ట్. టూ రోస్ ఆఫ్ పర్ల్స్లో మధ్యలో మళ్ళీ డైమండ్ జ్యువెలరీ ఇచ్చాము. దీస్ ఆర్ ద ఫ్లారల్ డిజైన్ ఇన్ బిట్వీన్ ఇట్. దీనికి సేమ్ మ్యాచింగ్గా వీ హ్యావ్ గివెన్ ఫ్లారల్ డిజైన్ కమ్మలు. ఇది మల్టీ కలర్ కనుక ఇది కూడా మల్టీ కలర్ ఇచ్చామన్నమాట. ఈవెన్ ద బ్రేస్లెట్ కూడా ఫ్లారల్ అని డిజైన్ ఇచ్చాం. ఆల్ ది త్రీ సింగ్ టుగెదర్. ఇది ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ వెన్ వీ వర్ టాకింగ్ అబౌట్ నవరాత్రి బతుకమ్మ, బతుకమ్మ అంటే ఫ్లవర్, అన్ని ఫ్లవర్స్. సో ఈ కాన్సెప్ట్లో కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లవర్స్ అని. సో ఐ వుడ్ జస్ట్ లైక్ టు హైలైట్ ఆన్ ఫ్లవర్స్ ఫర్ దిస్ సీజన్. సో ఐ వుడ్ లైక్ టు సే దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సెట్ ఫర్ ఎనీ వన్. ఈవెన్ దిస్ ఇస్ అ వీవీఎస్ ఈఎఫ్ కలర్ అండ్ ఆల్ దీస్ ఆర్ ఐజీఐ సర్టిఫైడ్ డైమండ్స్. ప్లీజ్ విజిట్ అస్ ఆన్ అట్ మనా జ్యువెల్స్. థ్యాంక్ యూ. చూశారు కదా అందమైన జ్యువెలరీ. ఇక ముందు మీలో ఉన్న మీ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి. బరువు, చర్మం రంగు, ఎత్తు వంటి వాటిని లెక్కలేస్తూ ఇతరులతో పోల్చుకోకండి. అందరూ ఒకేలా ఉండరు కాబట్టి వాటికి ప్రాధాన్యం ఇవ్వకపోతే శారీరకంగా కంటే మానసికంగా బలంగా ఉండడమే అసలైన అందం. మీలోని సుగుణాలు, మంచి అలవాట్లు, అభిరుచులను సానపెట్టుకోండి. అవి మీకు ప్రత్యేక గుర్తింపును తెస్తాయి. ఇప్పుడు లేటెస్ట్ డిజైనరీ కలెక్షన్ చూద్దాం. హలో అండి, నమస్తే. వనిత ఛానల్ ప్రేక్షకులందరికీ సువర్ణ మందిర్ తరపు నుంచి నవరాత్రుల శుభాకాంక్షలు. నా పేరు షణ్ముఖశ్రీ. నేను ఇవాళ మీకు సువర్ణ మందిర్ నుంచి రకరకాల బ్లౌజెస్ చూపించబోతున్నాను. ఈరోజు నేను ఫస్ట్ చూపించబోతున్న బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్లో మనం ఎక్కువ బ్లూ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది, బికాస్ బ్లూ కలర్ శారీ కానీ బ్లూ కలర్ లెహెంగా కానీ బాగా సూట్ అవ్వడానికి మనం ఇలాంటి కలర్స్ తీసుకున్నాము. బ్లూ నుంచి లైట్ షేడ్ ఆఫ్ బ్లూ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ డార్క్ షేడ్ ఆఫ్ బ్లూ కూడా తీసుకున్నాము. అండ్ రాయల్ అది కూడా థ్రెడ్ వర్క్లోనే తీసుకున్నాము, లైక్ బీడ్స్ యూజ్ చేయలేదు, ఎలాంటి మెటీరియల్ తక్కువ యూజ్ చేసి థ్రెడ్ వర్క్ ఎక్కువ యూజ్ చేసాము ఈ పర్టిక్యులర్ బ్లౌజ్లో, బికాస్ ఇది శారీకి ఎక్కువ బాగా సూట్ అవుతుందండి. సో అలా ఆ శారీ కాన్సన్ట్రేషన్తో మనం ఈ బ్లౌజ్ తీసుకున్నాము. మనకు బ్లౌజ్ షేప్ కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది, లైక్ మనకు బస్ పార్ట్ వర్క్ ఒకలా ఉంటుంది అండ్ వేస్ట్ పార్ట్ వర్క్ మనకు వర్క్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. మీకు మీ పైన వచ్చే వర్క్ మొత్తం క్రీపర్లా ఉంటుంది అండ్ వేస్ట్ దగ్గర మనకు బెల్ట్ డిజైన్లా ఉంటుంది, మధ్యలో డిఫరెంట్ వర్క్ కనిపిస్తుంది. సో మనకు బ్లౌజ్ అనేది డిఫరెంట్ టెక్నిక్స్తో చేయడం జరిగింది. ఇందులో ఎక్కువ ఫ్లవర్ డిజైన్లా కనిపిస్తుంది మీకు ఇది అండ్ డోరీ వర్క్ తీసుకున్నాము. గోల్డ్ అండ్ టూ డిఫరెంట్ కలర్స్ తీసుకొని చేయడం జరిగింది ఈ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ కూడా ఎక్కువ వర్టికల్ స్ట్రైప్స్ కనిపిస్తాయి అండ్ ప్లస్ మీకు క్రీపర్ కనిపిస్తుంది. అండ్ ఇది పట్టు శారీకి డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఇందులో జరీ మీద మనకు కనిపించే పీకాక్ అండ్ ఎలిఫెంట్ని హైలైట్ చేసాము. మనకు చూస్తే ప్రతి పట్టు శారీలో మనకు ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్ రెగ్యులర్గా కనిపిస్తుంటాయి కాబట్టి అలాంటివి మనం హైలైట్ చేసాము బ్లౌజ్ మీద, స్లీవ్స్ మీద. సో ఈ పర్టికులర్ బ్లౌజ్ మీకు శారీకి డెఫినెట్గా బాగా సూట్ ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించబోతున్న బ్లౌజ్ డార్క్ మెరూన్ కలర్ బ్లౌజ్ అండి. దీని మీద వర్క్ మనం కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్స్ తీసుకోలేదు, సటిల్ కలర్స్, లైట్ కలర్స్ తీసుకున్నాము అండ్ రెడ్కి క్లోజ్గా ఉండే కలర్స్ తీసుకున్నాము, లైక్ పింక్ కలర్ కానీ పర్పుల్ కలర్ కానీ ఇలాంటి కలర్స్ తీసుకున్నాము.
ఎక్కువ కలర్ అనేది ఎలివేట్ అవ్వదు. మీకు బ్లౌజ్ కలర్ ఎక్కువ ఎలివేట్ అయ్యేలాగా తీసుకున్నాము, బికాజ్ మీరు సారీ ఎలాంటి కలర్ అయినా తీసుకోవచ్చు, అందుకు సూటబుల్గా మనం 2-3 కలర్స్ తీసుకున్నాము. బేబీ పింక్ తీసుకున్నాము, పర్పుల్ తీసుకున్నాము, యాజ్ వెల్ యాజ్ గోల్డ్ అనేది ఎనీహౌ ఉంటుంది. అండ్ గోల్డ్తో పాటు సిల్వర్ స్టోన్స్ యాడ్ చేసాము, బికాజ్ 4 కలర్స్ మీకు పర్పుల్ కానీ పింక్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఒరల్స్ ఇది మెరూన్ కలర్ కానీ ఎలాంటి సారీకైనా సూట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ బ్రైడల్ బ్లౌజ్ అని చెప్పొచ్చు మనం, బికాజ్ బ్లౌజ్ మొత్తం హెవీగా వర్క్ చేసాము, మీకు ఫ్యాబ్రిక్ అనేది తక్కువ కనిపిస్తుంది ఇందులో. సో వర్క్తో ఫిల్ చేస్తాము మొత్తం, అండ్ కనిపించే చిన్న చిన్న గ్యాప్స్ కూడా స్టోన్స్తో ఫిల్ చేసాము. అండ్ మీకు స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ తీసుకున్నాము, మనం దీనికి జరీ అటాచ్ చేయొచ్చు, అండ్ జరీ ఎడ్జ్లో మనం చిన్న వర్క్ చేసుకోవచ్చు, ఎడ్జ్లో మనం క్లోజ్ చేయొచ్చు చిన్న వర్క్తో. నెక్లైన్ కూడా చాలా థిన్గా తీసుకున్నాము, బికాజ్ మనకు జ్యువెలరీ హైలైట్ కావాలి కాబట్టి, బ్రైడ్కి జ్యువెలరీ ఎక్కువ వేసుకుంటారు కాబట్టి మనం దీన్ని చిన్న చిన్నగా చిన్న చిన్న నెక్లైన్స్ తీసుకున్నాము. ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ సిమిలర్ సేమ్ చేసాము వర్క్, బికాజ్ బ్రైడ్కి మనకు ఎక్కువ వర్క్ కనిపించాలి కాబట్టి బ్యాక్ సైడ్ వర్క్ హెవీగా తీసుకున్నాము. సో ఇలాంటి బ్లౌజ్ మనకు బ్రైడల్ బ్లౌజ్ అని చెప్పొచ్చు, ఇట్లా కంప్లీట్ హెవీగా బ్రైడ్స్కి బాగా సూట్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు మీకు నెక్స్ట్ చూపించబోతున్న బ్లౌజ్ డార్క్ పీచ్ బ్లౌజ్. దీనిపైన యాంటిక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తీసుకున్నాము, అండ్ థర్డ్ కలర్గా థ్రెడ్డే తీసుకున్నాము ఇందులో, పీచ్ కలర్ థ్రెడ్ వర్క్తో తీసుకున్నాము. అండ్ ఇందులో నాట్ వర్క్ చేసాము ఎక్కువ, మీకు ఇందులో చూసినట్టయితే వర్క్ మీకు థ్రెడ్తో ఎక్కువ చేసాము కాబట్టి సటిల్గా కనిపిస్తుంది, స్మూత్ అనిపిస్తుంది వర్క్, ఎక్కువ ఎంబోజింగ్ లుక్ ఉండదు. ఎంబోజింగ్ ఉంటుంది కానీ మీకు ఆ లుక్ కనిపించదు, బికాజ్ థ్రెడ్ వర్క్ ఎక్కువ చేసాము, నాట్ వర్క్స్ ఎక్కువగా అనిపిస్తాయి మీకు ఇందులో. బేబీ పింక్ కలర్ తీసుకున్నాము, డార్క్ పీచ్ కలర్ తీసుకున్నాము, అండ్ వర్క్ కూడా మీకు క్రీపర్ వర్క్ ఎక్కువ కనిపిస్తుంది, లీఫ్ వర్క్ కనిపిస్తుంది ఎక్కువ, అదంతా మనం థ్రెడ్స్తో తీసుకున్నాము. అండ్ బ్లౌజ్ అనేది ఎబో ఎల్బో చేసాము, బికాజ్ ఈ వర్క్ మీకు దగ్గర దగ్గరగా లేదు, కొంచెం స్ప్రెడ్ చేసినట్టు ఉంటుంది, అందుకని మీకు ఎబో ఎల్బో మీద కూడా స్ప్రెడ్ చేసినట్టు వర్క్ కనిపిస్తుంది, అందుకని ఎబో ఎల్బో తీసుకోవడం జరిగింది. షార్ట్ స్లీవ్ తీసుకున్నప్పుడు కొంచెం హెవీ ఫీలింగ్ ఇస్తాము, ఎబో ఎల్బో తీసుకున్నాము కాబట్టి కొంచెం లైట్గా తీసుకున్నాము వర్క్ అనేది. అండ్ కట్ వర్క్స్ తీసుకున్నాము, చిన్న చిన్న లీఫ్ కట్ వర్క్ వస్తుంది మీకు, ఎక్కడైతే ఎడ్జెస్ కట్ వర్క్ వర్క్ క్లోజ్ అయిందో అక్కడ మీకు కట్ వర్క్ కనిపిస్తుంది. అదే కట్ వర్క్ మనం నెక్లో కూడా తీసుకున్నాము, ఫ్రంట్ నెక్లో కూడా, అండ్ బ్యాక్ నెక్ కూడా మీకు కటింగ్ కట్స్ కనిపిస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ కట్స్. మనం దీనికి ఎటువంటి శారీ కలర్ తీసుకుంటే అటువంటి డోరీస్ మ్యాచ్ చేసి ఇస్తాము. మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ కనిపించాలనే రీజన్తో మనం కంప్లీట్ హెవీ వర్క్ తీసుకున్నాము. మేము మీకు నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ చూపించబోతున్న బ్లౌజ్ సీ బ్లూ కలర్ బ్లౌజ్. ఈ పర్టికులర్ బ్లౌజ్ మీకు తలంబ్రాల్ శారీకి బ్లౌజ్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది బ్రైడ్స్కి. ఫ్రంట్ సైడ్ మాత్రం మీకు ఇది జ్యువెలరీ లాగా కనిపిస్తుంది, నెక్ పీస్ లాగా. అండ్ ప్రతి పర్ల్కి మనం గోల్డ్తో అవుట్లైన్ ఇచ్చాము, ఎవ్రీ పర్ల్ అదే అవుట్లైన్తో ఉంటుంది. మనకి నెక్ లైన్ డిజైనే వేస్ట్ లైన్లో కూడా తీసుకున్నాము. మనం ఇది బోట్ నెక్లో తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ లెంత్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది మనకు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్ ఫిల్లింగ్ ఉంటుందండి మీకు. ఫ్రంట్ సైడ్ మనకు శారీ పట్టు శారీ కోసం డిజైన్ చేసాము కాబట్టి ఫ్రంట్ సైడ్ కొంచెం తక్కువగా డిజైన్ చేసాము, అండ్ బ్యాక్ సైడ్ కంప్లీట్ హెవీగా వచ్చేటట్టు డిజైన్ చేసాము. ప్రతి సెల్లో మీకు చూడండి, ప్రతి డివిజన్లో మీకు పర్ల్ అవుట్లైన్ ఇచ్చాము, అండ్ పర్ల్కి గోల్డెన్ అవుట్లైన్ ఇచ్చాము. పర్ల్ ఓన్లీ సింగిల్గా పెడితే అది లుక్ రాదు, సో అందుకని మనం గోల్డ్ అవుట్లైన్తో ఇచ్చాము. అండ్ సెకండ్ కలర్ తీసుకోవడం కూడా పింక్ తీసుకున్నాము, ఎనీహౌ బ్లూకి పింక్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతుంది. మనం స్లీవ్స్లో చూసినట్టయితే స్లీవ్స్ ఎబో ఎల్బో తీసుకున్నాము, బ్రైడ్స్కి సూట్ అవ్వాలి కాబట్టి. అండ్ మనకు ప్రతి సెల్లో ప్రతి రివిజన్లో మీకు పర్ల్స్ కనిపిస్తాయి ఇందులో. అండ్ ఎడ్జ్లో కట్ వర్క్ తీసుకున్నాము, బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి ఈ కట్ వర్క్ మనకు స్లీవ్స్ మీద వచ్చినప్పుడు. అండ్ ఈ కట్ వర్క్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే కంప్లీట్ స్లీవ్ ఎండింగ్ అవ్వకుండా కానీ కొంచెం పైకు ఎవరికైనా సూట్ అయిపోతుంది అనమాట. కొంచెం హైట్ ఉన్నారనుకోండి, స్లీవ్ లెంత్ పెద్దగా ఉంటే ఈ కట్ వర్క్ వచ్చినప్పుడు మనకు ఆ బ్యూటీ కనిపిస్తుంది. ఆర్ఎల్స్ చిన్న చిన్న స్లీవ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ కట్ వర్క్ బాగా కనిపిస్తుంది, లైక్ స్లీవ్ కరెక్ట్ ఎడ్జ్ వరకు వచ్చి ఎబో ఎల్బో వరకు వచ్చి ఈ కట్ వర్క్ మనకు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూసారు కదండి, సువర్ణ మందిర్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ లైక్ అన్ని కలర్స్లో చూపించాము మీకు, అన్ని కలర్స్ బ్లౌజెస్. ఒకసారి వచ్చి సువర్ణ మందిర్ కలెక్షన్ చెక్ చేయండి.
చూసారుగా అందమైన డిజైనరీ కలెక్షన్స్. ఇక అద్దంలో చూసుకున్నప్పుడు కళ్ళు చిన్నగా ఉన్నాయనో, నవ్వు సరిగ్గా లేదనో కాకుండా నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిగా మీరెలా కనిపిస్తారనేది గమనించుకోవాలి. దానివల్ల సానుకూల దృక్పథం పెరుగుతుంది. అలాగే మీ చుట్టూ సానుకూలంగా మాట్లాడేవారు ఉండే దుస్తులు, వాటికి సంబంధించిన యాక్సెసరీలు కూడా కొన్నిసార్లు సహజ అందాన్ని పంచుతాయి లేదా తగ్గిస్తాయి. కాబట్టి ఏవి ఎంచుకుంటున్నా దుస్తుల రంగుల నుంచి డిజైన్ల వరకు ఇలా అన్నీ మీకు నప్పుతాయా లేదా అని ఆలోచించాకే నిర్ణయం తీసుకోవాలి. ఏది వేసుకున్నా మీకు సౌకర్యంగా అనిపించేలా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్యాషన్లో నయా ట్రెండ్ ఏంటో చూద్దాం. హాయ్ వ్యూవర్స్, నవరాత్రుల సందర్భంగా మన నవ్యాలో చాలా స్పెషల్ కలెక్షన్ని చూస్తూ వస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు జూబ్లీ హిల్స్లోని కంకటాలలో మనం పాట్ అండ్ పటోలా అనే శారీస్ చూస్తున్నాం. ఇవి చాలా చాలా యూనిక్. దీని స్పెషాలిటీ ఏంటో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రవి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. సో పాట్ అండ్ పటోలా అనేది కొత్త మోడల్ కదా, అండ్ దీని గురించి నేను కొంచెం విన్నాను. ఇది ఒక్క చోట మాత్రమే నేస్తారు, తయారవుతాయి అని చెప్పన్నారు. ఓన్లీ గుజరాత్ లో తయారవుతుంది. ఓకే. అంటే ఓన్లీ 2 ఫ్యామిలీస్ ఉంటాయి ఈ సారీస్ చేయడానికి సెపరేట్ గా. 60-70 ఇయర్స్ ఓల్డ్ సారీస్ ఇవన్నీ. ఓకే. అప్పటి డిజైన్స్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఓకే. ఈ కలర్స్ ఈ కాంబినేషన్స్ రావడానికి చాలా టైం, ఒక సారీ చేయడానికి 1-2 ఇయర్స్ మధ్యలో అవుతుంది. ఓ మై గాడ్. నార్మల్ డిజైన్స్ అయితే 8-12 మంత్స్ కూడా అవుతుంది. ఓకే. ఇది చాలా రేర్ ఈ కాంబినేషన్స్. ఇందులో ఇంత బ్రైట్ కలర్స్ రావడం అంటే చాలా కష్టం. ఇవి రెగ్యులర్ ఇవి ఫస్ట్ దారం డై చేస్తారు, డై చేసిన తర్వాత వీవ్ చేస్తారు. అది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ కలర్స్ చేంజ్ అవుతా ఉంటాయి, ఆ చేంజింగ్ కే మనకు టైం పడుతుంది. 1-1.5 ఇయర్ పక్క అవుతుంది. సో ఒక్కసారి నేయడానికి అంత టైం పడుతుంది అంటే ఇంక ఇది ఎంత స్పెషల్ గా ఉంటుందో చూడండి. అండ్ స్మూత్నెస్ కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్ లో ఉంది. లుక్ మాత్రం ఇంత మంచి మల్టీ కలర్స్ ఇచ్చారు కాబట్టి మనం బ్లౌజ్ ని కూడా ఈజీగా దేంతో మ్యాచ్ చేసుకోవచ్చు. దీనికి బ్లౌజెస్ కాంట్రాస్ట్, ఇది ఏంటంటే బోత్ సైడ్ పల్లూస్ వస్తాయి. ఓకే. బోత్ సైడ్ పల్లూస్ కూడా దీని స్పెషాలిటీ అన్నమాట. ఓకే. ఇంకేంటంటే బోత్ సైడ్ సేమ్ సారీ ఉంటుంది మనకు, సారీ కూడా సేమ్. ఓకే. సో ఇటు సైడ్ వచ్చి మనకి జరీ లేకుండా వచ్చింది, ఇంకా అదర్ సైడ్ అయితే జరీ వస్తుంది. ఒరిజినల్ పళ్ళు వచ్చేసి జరీ వస్తుంది. ఓకే. జనరల్గా ఇలాంటి సారీస్ ఎలాంటి అకేషన్స్ కి బాగుంటాయి? ఇది రిసెప్షన్స్ కి వాటికి అయితే చాలా బాగుంది, కాక్టైల్ పార్టీస్ కి వాటికి ఇవి బాగుంటాయి. సో దీని మీదకి ఎలాంటి జ్యువెలరీ బాగుంటుంది అంటారు? టెంపుల్ డిజైన్స్, ఆ డిజైన్స్ చాలా బాగుంటాయి. సో ఇలాంటి యూనిక్ సారీస్ కొంతమంది యూనిక్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి పర్టికులర్గా కొన్ని వెరైటీసే కావాలనిపిస్తుంది. ఇలాంటి పాటన్ పట్టోలా ఇప్పుడు 70 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇలాంటి సారీస్ కన్నారు చూడండి. అలాంటి హిస్టరీ ఉన్న సారీస్ని కట్టుకోవడానికి చాలామంది ఇష్టపడుతుంటారు కాబట్టి వీళ్ళు స్పెషల్గా ఇలాంటి సారీస్ని డిజైన్ చేయిస్తున్నారు. ఒక్కటి డిజైన్ చేయాలంటే 1-2 ఇయర్స్ పడుతుందంట, రియల్లీ చాలా లాంగ్ టైము. కాకపోతే దాని అవుట్పుట్ కూడా అంతే బాగా ఉంది అన్నమాట ఈ సారీస్. సో మనం మన నవ్యాలో 70-80 ఇయర్స్ హిస్టరీ ఉన్న మంచి శారీస్ చూస్తున్నాము, అవే పాట్ అండ్ పటోలా. ఇందులో మరి ఇప్పుడు నెక్స్ట్ శారీ చూస్తున్నాము, దీని స్పెషాలిటీ ఏంటండి? ఇది ఏంటంటే పాటన్లో న్యూ కలర్ మ్యామ్, కాంబినేషన్ కూడా న్యూ ఉంటుంది, పింక్ అండ్ వైలెట్. రెగ్యులర్గా పాటన్లో 3-4 కలర్స్ వస్తాయి, ఇందులో ఈ కలర్ అంటే చాలా రేర్. పింక్ యంగ్ కలర్ ఇది, యంగ్స్టర్స్ కి చాలా ఇష్టం ఈ కలర్స్. అంటే చాలా లేటెస్ట్ పాటన్ లో. బార్డర్ లో వచ్చేసి జాల్ వస్తుంది మనకు. ఓకే. జాల్. సో ఇవి స్మాల్ బోర్డర్ సారీస్? ఇవి స్మాలే వస్తాయి, బిగ్ బోర్డర్స్ అసలు చేయడానికి కష్టం ఇందులో. ఇది చాలా రేర్ ఇలా బార్డర్ డిజైన్స్. అంటే బాడీ బార్డర్ అలా చేంజ్ అవ్వడం అంటే చాలా కష్టం వీవింగ్. ఇది ఓన్లీ ఇలా చేయాలి అనుకున్నాం అనుకో సెపరేట్ గా టైం పడుతుంది, మళ్ళీ ఇది ఒక 6 మంత్స్ పడుతుంది బార్డర్ కి అలా. చాలా టైం ఇవ్వాలి. ఇందాక పళ్ళు చూసాం కదా, అందులో వచ్చేసి వితౌట్ జరీ ఉంటుంది, అది ఇన్సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి జరీ బార్డర్ వచ్చేసి మెయిన్ పళ్ళు ఉంటుంది. ఇందులో ఏంటంటే మనం కాంట్రాస్ట్ బ్లౌజెస్, వైట్ చికెన్ కారీ బ్లౌజ్ అలా వేస్తే చాలా డిఫరెంట్ గా ఉంటాయి వీటికి. హై నెక్ బ్లౌజ్ కానీ ఫుల్ స్లీవ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి వీటికి. మోస్ట్లీ ఇలాంటి వాటికి ప్లెయిన్ బ్లౌజెస్, ప్లెయిన్ వచ్చేసి ప్లెయిన్ బాగుంటుంది వీటికి. చికెన్ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అవి చాలా డిఫరెంట్ ఉంటాయి. సో దీనికైతే బ్లౌజ్ రాదు, ఇందులో రాదు. ఏంటంటే 2 సైడ్ బ్లౌజ్ ఉంటాయి, 2 సైడ్ పళ్ళు ఉంటుంది కాబట్టి వీవింగ్ అలా సెపరేట్ గా ఉంటుంది. ఇది 2 సైడ్ పళ్ళు చేసేది కాబట్టి
అసలు చేయరు ఇందులో, చేయడానికి వీలు కాదు. కలర్స్ కాంబినేషన్స్ ఇవి కూడా కొంచెం పర్టికులర్గా కొన్ని అన్నట్లుగా ఉంటాయి. సో అందులోనే మనం నచ్చింది చూస్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే దారం మనమే ఇవ్వడం, డిజైన్స్ మనమే ఇవ్వడం, అలా జరుగుతుంది కాబట్టి ఈ కలర్స్ వస్తాయి. లేదంటే మీకు అవుట్ సైడ్ ఈ కలర్స్ అసలు దొరకవు. సో మనకి ఇక్కడైతే మాత్రము ఆ యూనిక్ కలెక్షన్ స్పెషల్గా దొరుకుతుంది మన దగ్గర. ఓకే అండి. సో మనం దసరా సందర్భంగా ప్రతిరోజు కూడా డిఫరెంట్ కలెక్షన్ చూస్తున్నాము. ఈరోజు కూడా పాటన్ పటోలా అనే వెరైటీని చూస్తున్నాము. ఇందులో నెక్స్ట్ శారీ ఇది. సో ఇది కూడా బ్రైట్ కాంబినేషన్స్లో ఉంది. దీని స్పెషాలిటీ ఏంటండి? ఇది ఏంటంటే ఈ బ్లూ చాలా రేర్ అండి. ఓకే, ఈ కలర్స్ రెగ్యులర్గా రావు ఇందులో. ఓకే, ఈ కలర్ కానీ నేవీ బ్లూ కానీ ఈ కలర్స్ అసలు చాలా కష్టం. ఇవి టై అండ్ డై చేస్తారు దారం. ఈ దారం సపరేట్గా వీవ్ చేసి దాని తర్వాత డై చేసి దాని తర్వాత లూమ్లోకి వెళ్తారు. ఓకే, దాంతో ఈ డిజైన్స్ ఉంటాయి కదా, అది చాలా కష్టం. ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది. ఓకే, ఈ డబుల్ అండ్ సింగిల్ రెండు డిజైన్స్ వస్తాయి ఇందులో. ఇది వచ్చేసి నార్మల్ బార్డర్, పాటన్ లో రెగ్యులర్ బార్డర్, ఈ బార్డర్ వస్తుంది. ఓకే, దీనికి చాలా కష్టం అవుతుంది వీవింగ్. ఓకే, దీనికి కూడా ఇక్కడ చూస్తే జరీ బార్డర్, జరీ బార్డర్ ఇది ఒరిజినల్ పల్లు వస్తుంది. దీనికి బ్లౌజెస్ ఎట్లా మ్యాచ్ చేసుకోవాలి? వీటికి వైట్ బ్లౌజెస్ కానీ లేదంటే ఎల్లో, ఇప్పుడు మీరు వేసుకున్నారు కదా అలా కాంట్రాస్ట్, ఇది ఏదే ప్లెయిన్ ఏ బ్లౌజ్ అయినా సెట్ అవుతుంది మీకు దీని మీద. ఈ కలర్ చాలా రేర్, ఈ కలర్ చాలా కష్టం ఇది చేయడానికి. ఈ దారానికే మనకు టైం పడుతుంది 3-4 మంత్స్. ఓకే, ఆ దారం పర్టికులర్ గా వేరే సారీస్ లో కూడా ఈ కలర్ అనేది చాలా రేర్ గానే, చాలా రేర్. ఈ రెడ్ ఏంటంటే బోర్డర్ బాగా హైలైట్ అవుతుంది, రెడ్ కలర్ ఇచ్చారు కాబట్టి. చాలా మంది ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయంటే, చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నిటిని కూడా రెడ్ అనేది శుభప్రదంగా ఫీల్ అవుతారు. ఈ పండుగ టైంలో కూడా ఇంకా అది అమ్మవారికి రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి. ఇందులో ఏంటంటే ఇంకొకటి, మన కలర్ ఎలా పెరుగుతుంటే అలా డేస్ చాలా టైం పడుతుంది అన్నమాట. మంత్స్ అలా పెరుగుతూనే ఉంటుంది. మన కలర్స్ ఎన్ని ఎక్కువ అవుతుంటుంది, ఇందులో 9 కలర్స్ వరకు ఛాయిస్ ఉంటుంది. ఆ డిజైన్స్ కొద్దీ ఆ మంత్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. చెప్తుంటే అసలు నిజంగానే దీని హిస్టరీ చాలా డిఫరెంట్గా ఉంది. 9 కలర్స్ ఉంటాయి పర్టికులర్గా, వాటిని మిక్స్ చేస్తారు. అవి కూడా నెయ్యడానికి చాలా టైం పడుతుంది, 1 ఇయర్ టు 2 ఇయర్స్ అంటే అసలు అది సామాన్యమైన విషయం కాదు. అండ్ అవుట్పుట్ కూడా ఇందాకే మనం మాట్లాడుకున్నాము, చాలా అద్భుతంగా ఉంది. శారీస్ చూడంగానే ఎవరైనా బాగా ఇది చాలా యూనిక్గా ఉంది, బాగుంది అని ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుని. ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి శారీస్, ఇవన్నీ వేసుకుంటే కూడా చాలా స్మూత్గా, ప్లీట్స్ కూడా చాలా బాగా వస్తాయి. అవును, చాలా మందికి ఏంటంటే క్యారీ చేయడానికి ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా ఉండట్లేదు, డిస్టర్బ్ అవుతున్నాయి. చాలా కంఫర్ట్ ఉంటుంది, ఇది కంఫర్టబుల్గా ఉంది, ఎలా పెట్టుకుంటే అలా చాలా కంఫర్ట్ ఉంటుంది మెటీరియల్ కూడా మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారుగా ఫ్యాషన్లో ఉన్నాయా ట్రెండ్? ఇక నలుగురిలో ఉన్నప్పుడు 1 కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడే మాటల వల్ల మనకు తెలియకుండానే ఇతరుల మనసు నొచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇదండి ఇవాళ నవ్య కార్యక్రమం. మరో సరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/VanithaTV ఛానల్లో చూడండి.